బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను యాంకర్ అంకరు చాలా మంది పన్నెండు రాసులకు సంబంధించి జూలై మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది మరి మా రాశి వారికి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటుంటారు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఎటువంటి పరిహారాలను పాటించాలో సురేష్ గారి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు సింహరాశి జులై మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు మనల్ని అడుగుతూ ఉన్నారు మా రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ రాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది సో రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఈవెన్ ప్రకృతి కూడా మనం చెప్పుకునే రాశి ఫలాలు వింటూ ఉంటుంది అలానే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కూడాను ఉదయాన్నే సుప్రభాతం మనకి పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారండి అందుకని చెప్పేసి ఇది మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం ఎందుకంటే జీవితం అనేది సుఖంగా హ్యాపీగా బ్లీస్ఫుల్గా జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతో ఇచ్చిన ఒక గొప్ప శాస్త్రం ఈ శాస్త్రం అండి దీని అనుసరించి మనకి జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ మాస ప్రిడిక్షన్స్ మనం చూస్తే ఫస్ట్ సింహరాశి కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం ఇవన్నీ మనకు వచ్చేటప్పటికి సింహరాశి కింద వస్తాయని చెప్పుకోవాలన్నమాట అయితే గోచారం ప్రకారం ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి మనం కనుక చూసుకుంటే సన్ వచ్చేటప్పటికి పదహదహారు తర్వాత వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోను బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలోను తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో సెవెంత్ నుంచి తర్వాత మంగళుడు కుజుడు వచ్చేటప్పటికి పన్నెండో తారీఖు నుంచి జులై మాసం లో మనకు వచ్చేటప్పటికి తారసు వృషపు వెళ్తూ ఉన్నారండి సో ఈ చేంజ్డ్ ప్లానటరీ కాంబినేషన్స్ బట్టి వీళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందామండి వీళ్ళకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందో చూద్దాం తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి వీళ్ళకి విత్తలాభం దేహరుజం పరాభం భయం అభయం అని చెప్పేసి చెప్తూ ఉంటారు వాళ్ళు మహర్షులు దీటి ఏంటంటే వీళ్ళకి ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధనలాభం బాగా ఎక్కువ ఉంటుందండి తర్వాత తర్వాత శరీరానికి సంబంధించి కొంచెం అంత హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత ఫియర్ అనవసరంగా ఎక్కడో భయపడే అవకాశము తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఉంటుంది అంటే భయపడాల్సిన అంత అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఈ నాలుగు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి ఎలా ఉండే ధన డబ్బు బాగా ఖర్చు అయిపోతుందండి తర్వాత అనవసరమైన బాధలు పడతాం శుచం అక్షరాక్షయం ఓకే అర్ధ క్షయం అర్ధ ప్రాప్తి వీళ్ళకి ఎక్కువగా డబ్బులు వస్తుంది డబ్బులు కూడా ఎక్కువ పోతుందండి సెకండ్ టూ వీక్స్లో కనుక చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్ మంత్లో కనుక మనం చూసుకుంటే మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉన్నారండి అందువల్ల సూర్యుడు లెవెన్త్ హౌస్లో చాలా మంచి చేస్తూ ఉందండి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది తర్వాత కులాచారం పాటించడం వాళ్ళ అనాదిగా వచ్చిన వాళ్ళకి సంబంధించిన న్యాన్స్కి సంబంధించిన పూజలు కానీ పురస్కారాలు లాంటివి చేయడం చేస్తూ ఉంటారు ఇంట్లో చాలా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి తర్వాత మంచి మంచి భోజనం చేయటం స్వీట్స్ అన్నీ తినటం తర్వాత నూతన ఉద్యోగ ప్రాప్తి ఈ టైంలో కనుక వాళ్ళు ఏదైనా కనుక ప్రమోషన్స్ కానీ లేదంటే కొత్తగా ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కనుక చాలా ఫేవరబుల్గా ఉంటుంది ధనలాభం చూపిస్తుంది మంచి ఆరోగ్యంగా ఉంటారండి ఇది చాలా పాజిటివ్గా ఉంటుంది ఫిఫ్టీన్త్ వరకు అండి అతడు ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు మనం చూసుకుంటే వీళ్ళకి పదవి నష్టం చూపిస్తూ ఉందండి తర్వాత బంధువులకి రోగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ధన వ్యయం డబ్బులు కూడా ఖర్చయిపోతాయి చాలా ఇబ్బంది పడిపోతారు మిత్రులతో గొడవలు వచ్చేస్తాయి జ్వరము విచారం ఈ విషయాన్ని ఎక్కువగా ఉంటుంది సూర్యుడి వల్ల వచ్చే వస్తాయండి తర్వాత మంగళుడు వచ్చేటప్పటికి వీళ్ళు కుజుడు వచ్చేటప్పటికి నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి అది అంత ఫేవరబుల్గా లేదని మనం చెప్పుకోవాలి ఏ విధంగా ఫేవరబుల్గా లేదంటే సరైన టయానికి భోజనం చేయకపోవటం తర్వాత శరీరం అంతా ఎండిపోయినట్టడం అంతా లేకుండా ఉండటం తర్వాత ఒళ్ళు నొప్పులు ఉండటం స్థాన భ్రష్టం అంటే అనుకున్న పని ఏదైనా పోవటం అనుకున్న పని రాకపోవటం కానీ ద్వేషము వృధా ప్రయాణం అనవసరంగా జర్నీ చేయటం తర్వాత ఆందోళనకు అలాగా ఉండటం తర్వాత అవమానాలు ఎక్కువ గడిగే అవకాశం ఉంది టోటల్గా ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఈ మంత్లో కొంచెం ఇన్సల్ట్స్ అన్నీ ఎక్కువ అవకాశం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా నష్టము పరాభవము బలహీనత సో ఇది మనకి ఫస్ట్ ట్వెల్త్ వరకు ఉంటుంది అంటే ట్వెల్త్ పైన వచ్చేటప్పటికీ ఎనివే సూర్యుడు సరిగా లేడండి సూర్యుడితో పాటు మార్స్ కూడా సరి కుజుడు కూడా సరిగా లేకపోవటం వల్ల నెక్స్ట్ టూ వీక్స్ ఎలా ఉంటుంది అంటే రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తిండి వచ్చేటప్పటికి మంచి తిండి తినరండి ఎప్పుడు తిరగటం ఉద్యోగానికి సంబంధించి అనుకున్న పని అంతా విఫలం అవటము అనారోగ్యంగా ఉండటం శత్రుత్వం ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఎక్కువ ఉందండి కుజుని వల్ల శుక్రుని వల్ల కనుక మనం చూసుకుంటే పదకొండు స్థానంలో ఉండటం వల్ల ఫస్ట్ టూ వీక్స్ లేదంటే ఫస్ట్ టెన్ డేస్ వీళ్ళకి చాలా బాగుంటుంది ఎలా ఉంటుందంటే మంచి కీర్తి ప్రదేశాలు వస్తాయి ఇష్టమైన కార్యక్రమంలో పాల్గొంటారు ఆర్థికంగా లాభం బాగుంటుంది మంచి భోజనం చేస్తారు మిత్ర లాభం ఉంటుంది కుటుంబంలో శాంతి ఉంటుంది ధన లాభము జయము ఇవన్నీ కలుగుతాయి టోటల్గా వచ్చేటప్పటికి మనకి సూర్యుని ప్రకారంగా కానీ లేదంటే శుక్రుని ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ టూ వీక్స్ చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ టూ వీక్స్ వీళ్ళకి ఆయుధ పీడ చోర భయం కష్టాలు భయము తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు అని కనుక చేస్తే విఘ్నాలు వస్తాయి కాబట్టి కొన్ని గమనించుకోవాలి తర్వాత సుఖప్రాప్తి అధికంగా డబ్బులు ఖర్చు పెట్టడం తర్వాత ధనలాభం ఉంటుంది వచ్చిన ధనం మళ్ళీ ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం వచ్చినప్పుడు ధనాన్ని సేవ్ చేసుకుంటే బాగుంటుంది అదే కనుక మనకి అంగగోచారం అని ఇంకొక విధానం ఉందండి ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి సూర్యుడు వల్ల చాలా లాభం ఉందండి అలానే ఫీర్ ఆఫ్ డెత్ అంటారు అంటే చావుకు సంబంధించిన విషయాలు అనవసరంగా భయపడుతూ ఉంటారని చెప్పుకోవాలండి తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటప్పుడు వల్ల అతిగా భయపడుతూ ఉంటారు ఏమీ ఉండదు కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వీళ్ళు భయం కొలిపే ఒక సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత మెర్క్యూరీ లేదంటే బుధుడు వచ్చేటప్పుడు సౌఖ్యంగాను సంపాదన ఇస్తారండి ఆ తర్వాత వీనస్ వచ్చేటప్పటికి ఏదైనా కనుక పని అనుకుంటే ఆ పని అవ్వక ఆ పనిలో విఘ్నాలు వచ్చేసి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అది వచ్చేటప్పుడు మఖానక్షత్రం వాళ్ళకి అండి నెక్స్ట్ మనం పుబ్బా నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము చూపిస్తూ ఉందండి తర్వాత అతిగా భయపడుతూ ఉంటారు కానీ సౌఖ్యంగా ఉంటారు వీళ్ళకి క్షేమంగా ఉంటారు భయపడినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కూడా దేహపీడనము ప్లస్ లాభం చూపిస్తుందండి అనుకున్న పనుల్లో అతిగా భయపడతాయి అవకాశం ఎక్కువ ఉంది కొన్ని సందర్భాల్లో బట్ ఓవరాల్గా సౌఖ్యంగా ఉంటారు తర్వాత అనుకున్న పనిలో విఘ్నాలు ఎదురు వచ్చేసి కార్యభంగం కలుగుతుంది బట్ ఓవరాల్గా క్షేమంగా ఉంటారు ఇవి వచ్చేటప్పటికి మనకు అంగగోచారం ఫలితాలండి సో ఈ విధంగా మనకి జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సింహరాశికి సంబంధించిన వాళ్ళ రాశి ఫలం మనం క్లుప్తంగా మనం చూసుకోవచ్చు సో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటుంటారు సార్ జాతక రీత్యా అంటే అసలు ఈ సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నామని లేదా కొన్నిసార్లు మనం రాసులు చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో అంటే అంత మంచి ఉన్నా ఎందుకో జరగట్లేదు అంటే ఆటంకాలు రాయడానికి గల కారణాలు ఏంటని అడుగుతుంటుంటారు వివాహ సమస్యలు ఉంటాయి కొంతమంది సంతాన సమస్యలు ఉంటూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటాయి వాళ్ళందరికీ సంబంధించి మనం అంటే ఎటువంటి సహాయం చేసే అవకాశం ఉంటుంది అంటారు జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు అంటారు కొన్నిసార్లు జాతకం బాగున్న వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు నేను కూడా షాక్ అవుతున్నా కొంతమందికి ఉన్న ప్లానిటరీ కామె సరిగా లేకపోయినా కానీ వాళ్ళకి బాగుంటారండి సో ఈ జాతకానికి మించి ఇంకా కొన్ని ఉంటాయండి అవి పితృశాపాలు కానివ్వండి లేదంటే వాళ్ళు వచ్చేటప్పటికి సర్పదోషాలు కానివ్వండి తర్వాత స్త్రీ శాపలు ఇలా కొన్ని ఉంటాయండి అంటే కొన్నిసార్లు మనం చేసిన కర్మ మనకి వెంబడిస్తూ ఉంటుంది పుట్టినప్పుడు జాతకం ఒకలాగా ఉంటుంది మధ్యలో మనకి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం సో మనం కొన్ని మిస్టేకులు చేయటం వల్ల అవి మనకి కర్మరూపంలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి స్కో కొంతమందికి డైరెక్షన్ లెస్గా అంటే ఎలా వెళ్తే బాగుంటుంది ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అని తెలుసుకోవడానికి మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనెక్ట్ అయితే మనకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి అది ఒకటి ఇంకొకటి ఏమంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలనేది ఒక మిషన్ అండి సో వాళ్ళకి మంచి రెస్పాన్స్ వస్తుంది చాలామంది జాయిన్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇది ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయేసి ప్రతి ఇంటి ఇంటికి ప్రతి ఒక్కళ్ళకి ఈ మెసేజ్ వెళ్ళిపోయి ఒక ఫిఫ్టీన్ డేస్ త్రీ వీక్స్ కోర్స్ ఒకటి నేర్చుకుంటే అట్లీస్ట్ అసలు ఏముంటుంది ఇందులో ఇదేంటి ఇది ఒక సూపర్టిషనా లేకుంటే మూఢనమ్మకమా పిచ్చా లేకుంటే సైన్సా ఏంటని తెలుసుకోవాలి కదా ఫస్ట్ సో ఎవరో చెప్పాలని కాకుండా ఈ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి అర్థం ఆ తర్వాత అలాగే సిరీస్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు చేయొచ్చండి తర్వాత కొంతమందికి మనం కనకదార ఒక ప్రోగ్రామ్ పెట్టామండి దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది కాల్స్ వస్తున్నాయి కొంతమంది పర్టికులర్గా పొలిటీషియన్స్ అనుకున్న విధంగా లేకపోవటం ధన నష్టం చూడటం శత్రువు వల్ల అటాక్ అవటం కానీ కానివ్వండి లేదంటే బిజినెస్లో అన్అన్ఎక్స్పెక్టెడ్గా లాసులు రావటం కానివ్వండి లేదంటే డబ్బు వచ్చి విపరీతంగా ఖర్చు అవడం కానీ ఇలాంటి వాటి కనకదారాన్ని ప్రోగ్రామ్ కూడా మనం పెట్టామండి దానికి మంచి రెస్పాన్స్ వస్తుందండి ఈ విషయాన్ని ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనం కోరుకోవాలి తప్పకుండా సార్ ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత జాతక రీత్యా ఒకసారి సురేష్ గారిని సంప్రదించాలి అనుకున్న కనకదార హోమంకి కి కనుక మీరు అవ్వాలనుకున్న డీటెయిల్స్ అనుకున్నా లేదా ఆస్ట్రాలజీ కోర్స్ ని మీరు తీసుకోవాలి అనుకున్నా కింద స్కోడొత్తన్న కాంటాక్ట్ ముందు కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి